సర్వం వీలైనంత త్వరగా ఈ లిస్ట్ లో ఐటమ్స్ తీసురా. చిటికలో తెస్తుంది సర్వాడు. ఏంట్రోయ్ అన్నట్టుగానే అలా వెళ్ళి ఇలా వచ్చేసావు, జెట్ స్పీడ్ లో ఉన్నావే. ఇంకా సరుకులేం తేలేదు సర్వాడు. ఏ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం? సిటీ బస్సులు లేవా? ఉన్నాయి, ఎక్కడానికి గ్యాప్ లేకుండా. ఆటోలో వెళ్ళొచ్చుగా. అర్ధరాత్రి నుంచి ఆటోలు స్ట్రైక్ అంట. ఎలాగోలా వెళ్ళరా విసిగించకుండా. నడుచుకుంటూ వెళ్దామంటే అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు సార్వాడు. ఒకవేళ కష్టపడి వెళ్ళినా తిరిగి రావడం మరింత కష్టం సార్వాడు. మరి ఇప్పుడు ఎలా? ఆల్రెడీ రిజర్వ్డ్ లో ఉందే, పెట్రోల్ అయిపోయిందా? అయిపోయింది, ఇంకా నయం గేడు దాకా వచ్చి ఆగింది. మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతే నెట్టుకు రాలాగా చచ్చిపోయేవాడిని. మళ్ళీ రిటర్న్ ఎలా? కనీసం పెట్రోల్ బొంకు దాకా వస్తుందో లేదో, ఎందుకైనా మంచిది, ఉంచితే బెటర్. ఓకే, ఇప్పుడు పెట్రోల్ బంక్ వరకు సేఫ్. సార్వాడు నాదో ఐడియా. ఏంటి? అప్పాజీ సార్వాడిని బండి అడగండి. అడక్కడక్క ఆయన్ని అడగాలి. తప్పే ఉంది సార్వాడు, రోజు ఫ్రీగా తినట్లా ఒకసారి బండి ఇవ్వలేడు. అప్పాజీ గారు వచ్చారు. స్పెషల్ పెసరట్ రెడీ సార్వాడు. జీడిపప్పు వేసి ముందు పెసరట్ ఒకటేయండి. అడిగే పద్ధతులు అడిగితే కాదండో. ఎలా ఉంది సార్వాడు పెసరట్? ఆహా, చాలా స్పెషల్ గా ఉందిరా. కీపిటప్ కీ ఇటివ్వండి సార్వాడు. ఏకి? మీ బండికి. ఎందుకో? మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి, ఆటోలు స్ట్రైక్ అంట, బస్సులు కిటకట. అయితే మాత్రం నేనెందుకు ఇవ్వాలి? ఊరికేం కాదులేండి, పెట్రోల్ కొట్టిస్తాం. అక్కర్లేదు, ఇప్పుడే 2 లీటర్లు కొట్టించుకొచ్చాను. సరే, అందులో లీటర్ మేము కొట్టించామనుకోండి, బండి ఇవ్వండి. ఏమిట్రా నువ్వు చేయి చాపుతావు? నేనే కదా మార్కెట్కి వెళ్ళాలి. ఇదిగో వీడికైతే చచ్చిన యవనాంజనేయులు. నేను స్కూటర్ బాగా నడుపుతాను సార్వాడు. నాకంటే వీడే బండి బాగా నడుపుతాడండి. కావాలంటే ఒక ట్రైల్ వేసి చూపిద్దురా. అక్కర్లేదులే. ఇదిగో అసలే మా పక్కింటి ఆయన స్కూటరు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. నెమ్మదిగా వెళ్ళి నిదానంగా రా. అలాగే సార్వాడు. ఆంజనేయులు ఇంకో జీడిపప్పు స్పెషల్ పెసరట్టు. అలాగే. రెండు లీటర్లు కొట్టించారు అన్నట్టు 2 కిలోమీటర్లు కూడా రాలేదు దొంగ అప్పాజీ. సార్ సార్, బస్సులు లేటు, ఆటోలు స్ట్రైక్, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? ఎక్కండి. థ్యాంక్ యూ సార్. సరే, 10 రూపాయలు ఉంచండి. అయ్యో వద్దప్పా, మీ వల్ల టైంకి రాగలిగాను. ఇవాళ అర్జెంట్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంది, నా సాటిస్ఫాక్షన్ కోసం ఇది ఉంచండి. అది వద్ద. గంటలో వస్తాడన్నావు, ఏడయ్యా వాడు? సేఫ్టీ కోసం స్లో మెయింటైన్ చేయమని చెప్పాను కదండి, నెమ్మదిగా వస్తాడులేండి. ఇంకెంతసేపు? అందుకే నేను ఎవరికి బండి ఇవ్వను. ఈలోపు జీడిపప్పు పెసరట్టు కావాలంటారు అంతేగా. దిస్ ఇస్ టూ మచ్ ఆంజనేయులు, ఇప్పటికే 2 అవర్స్ లేట్. వచ్చేస్తాడండి ఈలోపు. చాలు ఇంకా, వాడు సాయంత్రానికి వస్తే అప్పటిదాకా ఈ పెసరట్లు పెడుతూ కూర్చోబెడతావా? ఛా, వీడికి ఏ పని చెప్పినా అంతే, ఎప్పుడు ఏదో టెన్షన్ పెడుతూనే ఉంటాడు. కొంపదీసి వాడు నా బండిని ఎక్కడైనా గుద్దేసి పార్ట్స్ తీసుకుని వస్తున్నాడంటావా? అమీర్పేట్ అమీర్పేట్ పంజాగుట్ట పంజాగుట్ట అమీర్పేట్ పంజాగుట్ట. రండి బాబు. మీరు చాలా మంచివారు సార్, అడిగినా లిఫ్ట్ ఇవ్వని వాళ్ళని చూశాను కానీ
ఇలా అడిగి మరీ లిఫ్ట్ ఇస్తున్నందుకు మీ సహృదయానికి నా హ్యాట్స్ ఆఫ్ సార్. అమీర్పేట 5 రూపాయలు, పంజాగుట్ట 10 రూపాయలు. సర్వీస్ ఆటోలాగా సర్వీస్ స్కూటరా? నువ్వు ఎలా అనుకుంటే అలాగప్ప. ఆటో స్ట్రైక్ ని ఇలా కూడా క్యాష్ చేసుకుంటారా బాబు? ఇదిగో అవతల అర్జెంట్ ప్యాసింజర్ చాలా మంది ఉన్నారు, నువ్వు ఎక్కితే ఎక్కువ లేకపోతే దిగప్ప. నేను బస్ ఫేర్ మాత్రమే ఇస్తాను. ఇదిగో నువ్వు దిగు ముందు. నువ్వు అడిగినంత ఇస్తాను పద. అమీర్పేట్ అమీర్పేట్ పంజాగుట్ట పంజాగుట్ట. ఇదిగో ట్రిపుల్ రైడింగ్ రాంగ్ అమ్మా. నాకు తెలుసులప్ప, నువ్వు ఎక్కుతంబి. ఇదిగో ఈ క్షణం నుంచి ప్రతి 10 నిమిషాలకి 10 రూపాయల లెక్కన వెయిటింగ్ ఛార్జెస్ పడతాయి. మీరు అలా ఆగ్రహించకండి. ఈ వెయిటింగ్ నేను నిగ్రహించలేకపోతున్నాను. పోనీ ఓ పని చేయండి, మీరు ఇక్కడ వెయిట్ చేయకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి. వాడు బండి తీసుకురాక మీ ఇంటికి పంపిస్తా. ఆహా, ఇక నాకు బయట పనులే ఉండవు మరి. అర్జెంటుగా నేను బేగంపేట వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు నా స్కూటర్ నాకు కావాలి. మీరు మరీ అలా ముండికేస్తే నేనేం చేయలేనండి. అసలు మీ బండి తీసుకోవాలన్న ఐడియా ఇచ్చాడే వాడిని రానివ్వండి. వాడికి ఉంది నా చేతిలో. వాడి సంగతి తర్వాత అయ్యా, ముందు నన్ను ఎట్ట పంపించాలో అది ఆలోచించు. కాలుతుంది దేవతల. కాల్ టాక్సీని పిలిపిస్తాను, వెళ్ళండి. ఆగు, ఆ టాక్సీ పేరు నా చేతిలో పెట్టి నేను పోతాను. బేగంపేటలో పనుల కోసం కాదు ఈ కేకలు, బేవర్స్ గా వచ్చే క్యాష్ కోసం అన్నమాట. లాభం 200 ప్లస్ 50, మొత్తం 250. బేగంపేట అప్ అండ్ డౌన్ బస్సుకి 11 రూపాయలు. అది మాత్రం నువ్వు దండగా. ఎవరన్నా లిఫ్ట్ అడిగితే పోలా సార్? లిఫ్ట్ సార్ సార్ లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ ప్లీజ్ లిఫ్ట్ 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 ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్. బేగంపేట ప్యారడైజ్, బేగంపేట ప్యారడైజ్. ఈ ఆటో స్ట్రైక్ వల్ల బస్సులన్నీ కిటకిటలాడిపోతున్నాయండి. రేపు నుంచి బస్సులు కూడా స్ట్రైక్ అంట. నిజమా? అయితే రేపటి నుంచి చూడాలి జనం ఎక్కట్లు. అయినా ప్రతివాడు బైక్ మీద వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి. అనున్నప్పుడు ఎలాగైనా వెళ్ళక తప్పదు కదా. మీరంటే మంచివారు కాబట్టి లిఫ్ట్ ఇచ్చారు సార్. అందరూ వద్దు. ఎందుకు ఎవరండి? అటు చూడండి, 60 మందికి లిఫ్ట్ ఇచ్చాడు. విచిత్రంగా ఉందే విన్యాసంలా ఉంది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళ విన్యాసాలు పెరేడ్ గ్రౌండ్ దాటి రోడ్డు మీదకి వచ్చా. పాపం బండి ఎవడదో బలైపోతుంది. ఆ బస్టాప్లో ఆపేయండి. ఇదేమి నా బండిలా ఉందే, అరవంగాడి నా తోలేది. సార్ సార్ ఇక్కడ ఆగండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీరు వెళ్ళిపోండి. ఓకే. ప్యారడైజ్ ప్యారడైజ్ సికింద్రాబాద్ ప్యాట్నీ ప్యారడైజ్ ప్యారడైజ్. ఇంకా ఎవరండి? ప్యారడైజ్ ప్యాట్నీ జరగండి సార్, మీరు ముందు జరగండి బాబు. ప్యారడైజ్ ప్యాట్నీ సికింద్రాబాద్ ఇక్కడ ఆపండి. ఎంత? 10 రూపాయలు. మీరెక్కడ దిగాలి సార్? ఫిల్మ్ నగర్. అటెలా సార్? తప్పదు, వెళ్లాల్సిందే. ఏంటయ్యా నీ దౌర్జన్యం? మీరెప్పుడెక్కరా? సరుకులు తేరా అంటే సైడ్ బిజినెస్ చేసుకొస్తావా? సారీ సార్ వాడు, ఆటో లేక జనం ఇబ్బంది పడుతుంటాను. అందుకని సోషల్ సర్వీస్ చేస్తున్నావా? సర్వీసా వాడు బంద? నాకళ్ళ ముందే అందరి దగ్గర వాడు డబ్బులు వసూలు చేశాడు. అలా తీసుకోవాలని ముందు నాకు తెలియదు సార్ వాడు, జనం అలవాటు చేశారు. ఏం చేస్తాం సార్ వాడు? ఇదంతా నా స్కూటర్ కష్టార్జితాన్రా. మరి నా డ్రైవింగ్ ఛార్జెస్? ఛార్జెస్ కాదు, పెనాల్టీ. ఆంజనేయులు, నా పర్మిషన్ లేకుండా నా స్కూటర్ని ఆటో సర్వీస్ చేసినందుకు కట్టు 1000. ఈ మంత్ నీ శాలరీలో కట్టు 1000. అది అలా చెయ్యి, లేకపోతే మాట వింటాడు వాడు. అది కాదు ఆంజనేయులు, ఈరోజు ఆటోలు స్ట్రైక్ కదా, నా స్కూటర్ని ఆటోలో వాడాడు. రేపు బస్ స్ట్రైక్ అట, అంటే నా స్కూటర్ బస్సులో వాడతాడు వాడు. ఏంటి రేపటి నుంచి బస్సులు స్ట్రైక్? రోడ్డు మీద వస్తుంటే ఎవరో ఆ మాట అన్నారు. అన్ని సమయంలో ఒకేసారి వస్తే జనం చాలా ఇబ్బంది పడిపోతారే. అవన్నీ గవర్నమెంట్ ఎందుకయ్యా? అవును, మీకులాగే. ఏంటి ఇలాగే ఎన్ని రోజులు ఈ స్ట్రైక్? అన్నా వారం 10 రోజులు అన్నా పట్టదు. అమ్మో, అన్ని రోజులు స్ట్రైక్ అయితే మరీ కష్టం కదా. అందుకే ఆల్టర్నేట్ గా ప్రైవేట్ వెహికల్స్ కి పర్మిషన్ ఇస్తారయ్యా. ఒరే సర్వం, ఇందాక ఆవేశంలో నేను కట్ చేస్తానన్న నీ శాలరీలో 1000 తిరిగి గ్రాంట్ చేస్తున్నా. ఏ అప్పాజీ సార్ వాడు పెనాల్టీ రిటర్న్ చేస్తానన్నాడా? కాదురా, ఓ మంచి ఐడియాకి నువ్వు పునాదేశావు.
రేపటి నుంచి బస్సులు స్ట్రైక్ అంట. బిజీ రూట్స్ లో మనం సిటీ సర్వీస్ నడపబోతున్నాం. మనకంటూ సొంత వెహికల్స్ ఏం లేవు కదా. రేపు ఉదయానికల్లా నేను హైరీ దించుతా. అద్దె బళ్ళు పెట్టి వాటికి డీజిల్ పోసి మనం నడపలేం సార్ వాడు. డీజిల్ అవసరం లేకుండా అతి తక్కువ హైరీకి వచ్చేవే ఏర్పాటు చేస్తా. ఏం రూట్? అమీర్పేట్ టు కోటి అండి. మంచి బిజీ రూట్. ఓ 9 నెంబర్. వెరీ గుడ్. క్యారీ ఆన్. అలాగే. రే రే హే నువ్వు ఎక్కడికి? అమీర్పేట సార్ వాడు. హే దిగు ముందు దిగు. ఆపోయా ఆపో. ఇక్కడ చెప్పేదిరా. హే అబ్బా ఆపోయా. హే అంటుంటే హే హే దిగు. అమీర్పేట్ అమీర్పేట్ చెక్ పోస్ట్ బాబు. అమీర్పేట్ అమీర్పేట్ బస్సులు ఆటోలు స్ట్రైక్ బాబు. రావు అమీర్పేట అమీర్పేట్ అమీర్పేట్ అమీర్పేట్. ఏమా కలెక్షన్ ఎన్ని గంటలకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ఆ సార్ వచ్చేస్తున్నామండి. ఇంకొక అర్ధ గంటలో అక్కడ ఉంటాం. ఓకేమ్మా. సార్ ఫుల్ కలెక్షన్ అండి ఈరోజు. లెక్కంతా ఈ లిస్ట్లో రాశానండి. వెరీ గుడ్. ఇదిగో నీ బత్త. థ్యాంక్స్ సార్. రేపు మార్నింగ్ వస్తాను. అలాగే ఉంటాను సార్. ఓకే. ఏం సార్వాడు కలెక్షన్ బాగున్నట్టుంది? అవునరా. డ్రైవర్ బత్తా 200, బండి 2400, పోను 850 మిగిలింది. ఈ లెక్కను ఇంకో రూట్కి కూడా సర్వీస్ పెంచచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఎడ్ల బండి ఏరువులు దాటి సాగెనమ్మ. బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఎడ్ల బండి ఏరువులు దాటి సాగెనమ్మ. ఆంజనేయులు ఈ వార్త చూసావా? ఆటోలు బస్సులు స్ట్రైక్ వల్ల ప్రైవేట్ వెహికల్ చాలక జనం ఎడ్ల బండలను ఆశ్రయిస్తున్నారట. నిన్నటిదాకా ట్రాఫిక్లో నిషేధించిన వాటిని ఇప్పుడు చూసి చూడనట్టు వదిలేస్తుందట గవర్నమెంట్. ఎంతగా లేదు. అసలు ఎడ్ల బండిని సిటీ బస్సుగా వాడాలన్న ఐడియా వచ్చిన వాడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆంజనేయులు. అయితే మీరు చెప్పాల్సింది అంది సార్ వాడికే. ఏంటి ఈ బండి వెనక బండి కట్టిన బండి ఆంజనేయులు మన ఆంజనేయుల? ఆహా ఈ బండ్ల ఐడియాతో ఆదాయమే కాకుండా పేపర్కి ఎక్కేంత న్యూస్ క్రియేట్ చేసేవయ్యా. ఎనీహో కంగ్రాచులేషన్స్ ఆంజనేయులు. అవును ఈ బండ్లు ఎక్కడ పట్టుకొచ్చావు? చుట్టుపక్కల పల్లెల్లో. ఏంటి ఉన్న బళ్ళతోనే సర్దుకోమంటారా? సరేలేండి ఆంజనేయులు. ఆంజనేయులు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఒక్క ఎడ్ల బండి కూడా దొరకలేదయ్యా. వావ్ తమరు అద్దెకి తెప్పించి తిప్పుదామనే. ఏ తిప్పకూడదా? నేనింకా 4 సర్వీసులు పెంచుదామని అడిగితే అప్పటికే అన్ని బళ్ళు పట్టుకుపోయారంట. ఛా మంచి ఛాన్స్ మిస్ అయ్యానే. ఆంజనేయులు నీతో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వయ్యా. అటు ఇటు తిరిగి నా మీద పడ్డారు. నీకు నాలాంటి మంచి పార్ట్నర్ దొరకడం నీ అదృష్టం ఆంజనేయులు. ఇందులో పెద్ద పెట్టుబడి ఏం లేదు కదండి. అందుకేగా నన్ను పార్ట్నర్ చేసుకోమంటున్నాను. అంటే అసలు పార్ట్నరే అవసరం లేదని నా ఉద్దేశం. ఇదిగో అలా అనకూడదు. నీకు నాతో ఎన్నిసార్లు అవసరం రాలేదు చెప్పు. ఒకరికొకరం చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలి. మొన్నటికి మొన్న నువ్వు నా స్కూటర్ అడిగావు. నేను కాదన్నానా? ఏమిటో తెగ సైకిల్ చేస్తున్నావు. ఇదిగో ఆంజనేయులు వాడే సగం నిన్ను జడగొడుతుంది.
వాడి మాటలు వింటున్నావు నువ్వు? అసలు వాడి వల్లే కదండి నాకు ఐడియా వచ్చింది. ఏంటి వాడి వల్ల? వాడు మీ స్కూటర్ మీద అలా చేశాడు కాబట్టి నేను ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యాను. ఇదిగో ఇప్పుడే నాకు దొరికావు. వాడి వల్ల అవునో కాదో నాకు తెలియదు గానీ నా స్కూటర్ వల్లనే నీకు ఐడియా వచ్చిందని ఇప్పుడు నేను గట్టిగా వాదించగలను. ఇప్పుడు నువ్వు నాకు చచ్చినట్టుగా 50% వాటా ఇచ్చి తీరాల్సిందే. ఏంటి సార్ మీరు మరి దౌర్జన్యంగా మాట్లాడతారు? ఇప్పుడు నువ్వే చెప్పావుగా నా స్కూటర్ వల్లే నీకు ఐడియా వచ్చిందని. మారు మాట్లాడకుండా 50% వాటా రాయి. తప్పదా? తప్పదు. ఇప్పటి వరకు జరిగిన రోజులు లెక్కలోకి రావు. ఇక ముందు జరిగే బిజినెస్ మాత్రమే మీ పార్ట్నర్షిప్ వర్తిస్తుంది. అలా ఎలా కాదంటే నేను అస్సలు ఒప్పుకోను. సరే అలాగే గానీ ఈవినింగ్ కలెక్షన్స్ వచ్చే టైంకి నేను అగ్రిమెంట్ తో సహా రెడీగా ఉంటాను. ఏలినాటి సేనన్న వదులుతుందేమో గాని ఈయన మాత్రం మమ్మల్ని చచ్చినా వదిలేట్లేదు. ఆంజనేయులు అగ్రిమెంట్ పేపర్స్ రెడీ, ఒక్కసారి చదివి సంతకం పెట్టు. 50% రాసుకున్నాను, అంతకు మించి రాసుకోలేదులే. పేగ చూస్తున్నాడు, సంతకం పెట్టు. డైలీ కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి ఏమిటి? 8-8.5 వేలు. ఎన్ని గంటలకు వస్తారు కలెక్షన్స్ ఇవ్వడానికి? 10-10:30 వస్తారు. ఓహో. నమస్కారం, న్యూస్కి స్వాగతం. 4 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేటితో విరమించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వారం రోజుల్లోగా పరిష్కరించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సమ్మె నేటి సాయంత్రంతో ముగిసింది. 7 గంటల నుంచే బస్సులు రోడ్ల మీదకి వచ్చాయి. ఈ 4 రోజులుగా ప్రభుత్వం ప్రైవేటు వాహనదారులకు సిటీ సర్వీసులుగా తిరగడానికి అనుమతినిచ్చింది. ఇక వాటి అవసరం లేకపోవడంతో ఒకటి కూడా రోడ్డు మీద కనిపించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. అందరికీ 1/2 గంట టైం ఇచ్చారు. ఈలోపు అండర్ గ్రౌండ్కి వెళ్లకపోతే సీజ్ చేస్తామని ట్రాఫిక్ అధికారులు ప్రకటించారు. హలో, రూట్ నెంబర్ 9? అవునండి. మీరు అర్జెంటుగా తిరిగి వచ్చేయండి, సమ్మెత్తేశారు. 1/2 గంట తర్వాత రోడ్డు మీద కనబడితే సీజ్ చేస్తారట బళ్ళని. ఓకేనండి, వెంటనే రిటర్న్ అయిపోతున్నా. బాబు బండి అర్జెంటుగా డిపోకి వెళ్ళాలి, దిగండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. హలో, సమ్మి రోజుతో ముగిసిందట నిజమేనా? తమరు మాతో జత కలిపిన వేళా విశేషం. అంటే ఏమిటా నీ ఉద్దేశం? సమ్మెలు అలాగే శాశ్వతంగా జరుగుతూ ఉండాలనా? మాకు అలాంటి కోరికలు లేవండి. అవతల బళ్ళు తొందరగా ఇంటికి చేరతాయో లేదో కంగారుగా ఉంది. ఇందులో కంగారే ఉందయ్యా, ఏదో టైంకి అవే వస్తాయిగా. ప్రైవేట్ వెహికల్స్ 1/2 గంటలో సర్వీస్ ఆపకపోతే సీజ్ చేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అయ్యో, మరైతే ఈ రోజు కలెక్షన్స్ అయినా వస్తాయా రావా? ఆల్రెడీ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశానండి, మరో 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి, ఎందుకని మంచిది. ఏం బాబు ఎక్కడ దాకా వచ్చారు? అమృత విలాస్కి 4 లంగ్ దూరంలో ఉన్నాం సార్. వచ్చేయండి వచ్చేయండి. ఏం పర్లేదు సార్, 2 నిమిషాలు వచ్చేస్తా. అమ్మయ్యా, అయితే ఓకే, నా 4000 నాకు వస్తాయన్నమాట. ఆంజనేయులు, ఈ 4 రోజుల లాభం అంతా నీదే కదా. ఈ వ్యాపారంలో మొదటి రోజే చివరి రోజే నాకు పూర్తి వాటా ఇచ్చేయకూడదు. ఈ స్పెషల్ పనికిరావు. ఏది ఏమైనా యాజ్ పర్ అగ్రిమెంట్ ఫాలో అవలసిందే. 50-50. బళ్ళు ఆపండాయా, వీళ్ళకిచ్చిన 1/2 గంట అయిపోయి 6 నిమిషం అయింది. ఏమిటయ్యా, 2 నిమిషాల్లో వస్తారన్నావు, ఇంకా రాలేదే. సార్ వచ్చావా? రా, ఈరోజు కలెక్షన్ అంతా ఇక్కడ పోసే. ఏంటండి పోసేది, ఇంకో నిమిషాల్లో చేరుతామనగా ట్రాఫిక్ వాళ్ళు బండ్లను ఆపి సీజ్ చేశారు. పెనాల్టీ కింద కలెక్షన్ 9000 కట్టేశాం, ఇంకో 10000 ఇస్తే బండ్లను విడిపించుకొస్తాం. మీ బాట 5000 తీయండి. ఈ పెనాల్టీల